మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఏపీలోని ప్రతిపక్షాలపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మద్యంపై కావాలనే విపక్షాలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అక్రమ మద్యం తయారీ ఘటనల్లో 80% పీడీ యాక్ట్ కేసులు టీడీపీ వారిపైనే నమోదు అయ్యాయని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. అధికారంలోకి వస్తే మద్య నిషేధం అమలు చేస్తామని చంద్రబాబు కానీ పురంధేశ్వరి కానీ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. విపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.